ప్రపంచంలో అన్ని చోట్ల తమ భూములు తీసుకోవద్దని రైతులు పోరాటాలు చేస్తుంటారు. కానీ ఒక్క ఏపీలో స్వచ్ఛందంగా భూములు ఇస్తే రోడ్డున పడేశారని ఆందోళనలు చేస్తున్నారు. రోజులు కాదు, వారాలు కాదు, నెలల తరబడి చేస్తూనే ఉన్నారు. అమరావతి రైతుల ఉద్యమానికి 600 రోజులయ్యాయి, కానీ పరిస్థితుల్లో మార్పు రాలేదు. వారి కన్నీటి తుడిచే నిర్ణయమే లేదు. 600 రోజులుగా అమరావతి రైతుల ఆక్రందనలపై ప్రైమ్ నైన్ న్యూస్ స్పెషల్ స్టోరీ. దేశానికైనా రాష్ట్రానికైనా రాజధాని గుండె వంటిదే. ప్రభుత్వ వ్యవస్థ మొత్తం కొలువు తీరే నగరం, అభివృద్ధికి స్వర్గధామం. రాజధానిని కేంద్రంగా చేసుకునే ఎన్నో పరిశ్రమలు వెలుస్తుంటాయి, పెట్టుబడులు వస్తుంటాయి. దీంతో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు విస్తృతమవుతాయి. కానీ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. ఏపీ రాజధానిగా ప్రకటించిన అమరావతి పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. రాష్ట్రానికి 3 రాజధానులు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించడంతో అమరావతి ఒక్కసారిగా కుప్పకూలిన పరిస్థితి. పూర్తి కావచ్చిన నిర్మాణాలన్నీ అర్ధంతరంగా ఆగిపోయాయి, అసంపూర్తిగా మిగిలిపోయాయి. ఇప్పుడు అమరావతి భవిష్యత్ ఏంటన్నది ఎవరికీ అర్థం కాని పరిస్థితి. మరోవైపు రాష్ట్రానికి ప్రకటించిన 3 రాజధానులు ఎప్పటికీ మనుగడలోకి వస్తాయో తెలియదు. కానీ ఎన్నో ఆకాంక్షలతో మొదలుపెట్టిన అమరావతి నిర్మాణం మాత్రం మధ్యలోనే నిలిచిపోయింది. చెదిరిపోయిన కలకు మొండిగోడలు మౌన సాక్షిగా దర్శనమిస్తున్నాయి. అమరావతిలో పెద్ద పెద్ద భవనాల నిర్మాణం కోసం తవ్విన పునాదుల్లో నీటితో నిండిపోయి సాగునీటి కాల్వలను తలపిస్తున్నాయి. ఇక పూర్తయిన పలు భవనాలతో పాటు అసంపూర్తిగా మిగిలిన భవనాల్లోనూ పిచ్చి మొక్కలు పెరిగిపోయాయి. ఇక ప్రపంచంలో అన్ని చోట్ల తమ భూములు తీసుకోవద్దని రైతులు పోరాటాలు చేస్తుంటారు. కానీ ఒక్క ఏపీలో స్వచ్ఛందంగా భూములు ఇస్తే రోడ్డున పడేశారని ఆందోళనలు చేస్తున్నారు. రోజులు కాదు, వారాలు కాదు, నెలల తరబడి చేస్తూనే ఉన్నారు. ఇవాళ్టికి అమరావతి రైతుల ఉద్యమానికి 600 రోజులయ్యాయి, కానీ పరిస్థితుల్లో మార్పు రాలేదు. వారి కన్నీటిని తుడిచే నిర్ణయమే లేదు. 600 రోజులుగా అమరావతి రైతులు ఆక్రందనలు. దక్షిణాఫ్రికాలో 3 రాజధానులున్నాయని, అమరావతిలోనూ కట్టిస్తానంటూ సీఎం జగన్ 600 రోజుల క్రితం అసెంబ్లీలో ప్రకటించారు. ఆయన ఉద్దేశం ఏమిటో కాని 25,000 మంది భూములిచ్చిన రైతుల గుండెల్లో మాత్రం అది అణుబాంబు. అప్పట్నుంచి ఆ రైతులపై కమ్మవాళ్లని ముద్రవేశారు. పెయిడ్ ఆర్టిస్టులన్నారు, కేసులు పెట్టారు, లాఠీలతో కుళ్లబొడిచారు. అయినా వారు ఉద్యమం చేస్తూనే ఉన్నారు. తమను అన్యాయం చేయవద్దని వేడుకుంటున్నారు, కాని ఎవరికీ పట్టడం లేదు. మరోవైపు తాము అధికారంలోకి వస్తే రాజధాని మార్చేస్తామని ప్రకటించి ఎన్నికల్లో గెలిచి ఉంటే ఇప్పుడు రాజధాని తరలింపుపై ఎలాంటి అభ్యంతరాలు ఉండేవి కావు. కాని అసెంబ్లీలో అమరావతికి మద్దతు ప్రకటించారు. ఎన్నికలకు ముందే అమరావతి రాజధాని అని చెప్పారు. రాజధానిని మార్చనే మార్చబోమని చెప్పారు. కాని అధికారం చేతికందిన తర్వాత అడ్డగోలుగా మోసం చేశారు. అందుకే రైతుల కడుపు మండిపోతోంది. ఘోరంగా మోసపోయామని కన్నీరు పెట్టుకున్నారు. రోడ్డెక్కి 600 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఎక్కడికక్కడ కూల్చివేతలే తప్ప నిర్మాణాలు లేవు. రోడ్డు మీద గుంతలు కూడా పూడ్చలేనంత నిస్సహాయ స్థితిలో ప్రభుత్వం పడిపోయింది. పోని రాజధానిని అయినా మార్చారా అంటే అదీ లేదు. 600 రోజుల్లో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. కాని రాజధాని కేసుల లాయర్లకు కోట్లకు కోట్లు ఖర్చు పెట్టారు. భూములిచ్చిన వారికి పెన్షన్ మాత్రం ఇవ్వలేదు. ప్రపంచంలో ఇంత సుదీర్ఘంగా సాగుతున్న ఉద్యమం మరొకట్లేదు. అయినా పాలకుల్లో మార్పు రాలేదు.